హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాం. టుడే వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇన్ఫర్మేటివ్ వీడియో అని ఎందుకంటున్నా అంటే, మనకి యుఎస్లో ట్రైన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇంకా ప్రైవేట్ ట్రావెలింగ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూపిద్దామని మేమైతే ఈరోజు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం, మెట్రో ట్రైన్లో. సో దాని ఎక్స్పీరియన్స్, ఇంకా దాని డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సాధ్యాకి ఇండియాలో కూడా మెట్రో ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎగ్జాక్ట్గా నేను యుఎస్కి వచ్చే ముందు సాధ్యాని ఒకసారి అయితే తీసుకెళ్ళాను ఆ ఎక్స్పీరియన్స్ కోసం. ఒకసారి అయితే ఎక్కిందనమాట. సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మెట్రో ఉంది అని తెలియగానే, ఓకే విల్ ట్రై దట్ అని చెప్పేసి సాధ్యాని, ఇంకా మా హస్బెండ్, నేను ముగ్గురం కలిసి వెళ్తున్నాము. సో యాష్బర్న్ టు స్ప్రింగ్ హిల్స్, మేము ఉండేది ప్రజెంట్ యాష్బర్న్ అనమాట. సో అక్కడ నుంచి ట్రైన్లో స్ప్రింగ్ హిల్స్కి అయితే వెళ్తున్నాము. ఇంకా సాధ్య గురించి అయితే తెలిసిందే కదా, తను ఎక్కడికి వెళ్ళినా కొత్త ప్లేస్ కనిపించిందంటే మాత్రం డెఫినెట్గా ఫుల్ అరౌండ్ ఇంకా రన్నింగ్ అదంతా చేస్తూనే ఉంటుంది. ఇంకా సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ మెట్రో ట్రైన్ స్టేషన్లో కూడా ఇలాగే చేస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ ఈ మెట్రో స్టేషన్ అనేది వర్జీనియాలో ఉంది. సో ఈజీగా ఇక్కడ ట్రావెలింగ్కి, మెయిన్గా ట్రాఫిక్ అదంతా ఉండకపోవడానికి రీజన్ ఇది ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఈ వీక్ డేస్లో మాత్రం చాలా రష్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆఫీస్కి అట్లా వెళ్ళే వాళ్ళు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మెట్రో ట్రైన్ అనేది వాళ్ళ కోసం. అండ్ అలాగే మేము వెళ్తుంది అయితే వీకెండ్స్లో, సాటర్డే సండే, సో వీకెండ్స్లో కాబట్టి ఇది ఇంత ఫ్రీగా ఖాళీగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి 4 లేన్స్ అయితే ఉంటాయి, సిల్వర్ లైన్, ఆరెంజ్ లైన్, బ్లూ లైన్ అండ్ ఆల్సో గ్రీన్ లైన్. సో మేము ట్రావెల్ చేసేది అయితే సిల్వర్ లైన్ అనమాట. సో ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఇట్లాంటి కొన్ని నేమ్స్ అయితే పెట్టారు వీళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఈ స్మార్ట్ ట్రిప్ అని ఒక కార్డ్ అయితే ఉంటుంది మెట్రో ట్రైన్కి. ఇంకా అక్కడికి వెళ్ళాక మేము అక్కడే తీసుకున్నాము స్మార్ట్ ట్రిప్ కార్డు తీసుకొని అదే యూజ్ చేసాము. సో ఇక్కడ ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, ఇది మెట్రో ట్రైన్కి ఏదైతే కార్డు యూజ్ చేస్తున్నామో సేమ్ అదే మనం మెట్రో బస్కి కూడా యూజ్ చేయొచ్చు. సో దట్ విల్ గెట్ డిస్కౌంట్స్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇది మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన వెహికల్స్, ఓన్ వెహికల్స్ లేకపోయినా మనం అక్కడ నుంచి వేరే బస్సెస్లో ట్రావెల్ చేయొచ్చు, లేదా వేరే చిన్న ప్లేసెస్కి అట్లా వెళ్ళాలనుకుంటే బస్సెస్లో ట్రావెల్ చేయొచ్చు, అలాగే స్కూటర్స్ ఉంటాయి. నాకైతే హైదరాబాద్ మెట్రో స్టేషన్ లాగే అనిపించింది, అంటే లుక్ కానీ ఓవరాల్గా. బట్ ఇదేంటంటే, ఇక్కడ యుఎస్లో చాలా ఓల్డెస్ట్ ఇన్ ద సెన్స్ ఎప్పటి నుంచో ఇది ఉంది. అలాగే మనకి చూస్తే మాత్రం బ్రాండ్ న్యూ అనిపిస్తుంది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ది మెయింటెనెన్స్ అనమాట. చాలా క్లీన్ అండ్ నీట్ ఉంటుంది, అలాగే చాలా కంఫర్టబుల్, ఇంకా ఈజీ. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళకైతే మెట్రో ట్రైన్ మనకి ఏం ఏరియాస్ ఐడియా లేదు కదా, ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో అలాంటి టెన్షన్ అయితే ఏముండదు. వై? బికాజ్ ఇక్కడ ప్రతిదీ కూడా మనకి చాలా ఇన్ఫర్మేటివ్గా బోర్డ్స్లో కానీ ప్రతి చోట మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటూనే ఉంటాయి. సో ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే కూడా వెళ్ళడానికి చాలా ఈజీ ఉంటుంది. సో దట్ ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. సాధ్య ఎక్కడ ట్రావెల్ చేసినా భలే ఎంజాయ్ చేస్తుంది, అసలు ఈ కొత్త కొత్త థింగ్స్ ఇలాంటివన్నీ తెలుసుకోవడం చాలా ఇష్టం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ అంతేనేమో, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే థింగ్స్ కానీ అవన్నీ కూడా ట్రావెల్లో బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ ట్రైన్ ట్రావెలింగ్ అనేది మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, అది లాంగ్ జర్నీస్ అలా ఉంటాయి కాబట్టి దాంట్లో రిలేషన్స్ కూడా బిల్డ్ అవుతాయి అని అంటూ ఉంటారు. మేము ట్రావెల్ చేసే ఈ ట్రైన్ అయితే చాలా ఖాళీ అనిపించింది. వై? బికాజ్ ఇది వీకెండ్స్ కాబట్టి. సో వీక్ డేస్లో అయితే ముంబై ట్రైన్కి ఏ మాత్రం తీసిపోదు. సో అంతమంది జనాలు, అంతమంది ట్రావెల్ చేస్తూ ఉంటారు హ్యాపీగా. సో వీకెండ్స్లో అయితే మోస్ట్లీ ఎందుకు ఉండరు అంటే, రీజన్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వీకెండ్స్లో అవుట్డోర్స్ వెళ్ళడానికి, ఇంకా ట్రిప్స్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఓన్ వెహికల్స్లో అట్లా వెళ్తూ ఉంటారు కాబట్టి
ఇక్కడ మెట్రో ట్రైన్స్ అనేవి వీకెండ్స్లో ఖాళీగా కనిపిస్తాయి. సో ఇదే బెస్ట్ టైం, మనకి కొంచెం వ్యూ బాగా చూపించవచ్చు, ట్రైన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక వీడియో ఈజీగా తీసుకోవచ్చు అన్నట్టుగా మేమైతే వీకెండ్స్లో ప్లాన్ చేసాము ఈ ట్రావెల్ని. సాధ్యకి కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టుగా తీసుకొని అయితే వెళ్ళాము. అయితే ఏం పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించలేదు ఇండియాలో ఉన్న మెట్రో ట్రైన్కి ఇంకా యుఎస్లో ఉన్న మెట్రో ట్రైన్కి. సో దట్ నాకైతే హ్యాపీ అనిపించింది. సో ఓకే, ఇండియాలో కూడా మనకి చాలా కంఫర్టబుల్ ట్రావెలింగ్ ఒకటి ఉంది అని. ఇంకా దీంట్లో నుంచి మనకి ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది అన్నమాట. సో సాధ్య అప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ మేము ఎలా వచ్చాము ఏంటి అనేది వాళ్ళ నాన్నకి చెప్తుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫెడెక్స్ ఇలాంటి కార్గోకి సంబంధించినటువంటి కొన్ని ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. మనకి కొన్ని థింగ్స్ అవి మూవ్ చేస్తూ ఉంటాం కదా, మనం కార్గోకి వేయడము లేదంటే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కదా కొరియర్స్ అలాంటివి, అలాంటివన్నీ కూడా ఇలాంటి ఫ్లైట్స్లోనే వస్తుంటాయి అన్నమాట. సో సాధ్య అయితే ఇక్కడ తన ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ నాన్నతో షేర్ చేస్తుంది. ఇంకా ఫ్లైట్ అనేది ఎలా కనిపిస్తుంది అని అడిగితే ఫిష్ లాగా అనిపిస్తుంది నాకు అని చెప్తుంది. ఇక్కడ చాలా మాట్లాడింది సాధ్య, కొంచెం డిస్టర్బెన్స్ వల్ల ఇక్కడ తన వాయిస్ని అయితే యాడ్ చేయలేకపోతున్నాము. ఇంకా సాధ్య చెప్తుంది మనం హైదరాబాద్ వచ్చామా అమ్మ అని అడుగుతుంది. సో ట్రైన్ చూసి ఆ సేమ్ ఉంది, ఆ స్టేషన్స్ కానీ ఆ ట్రైన్లో ఉన్న థింగ్స్ కానీ అంతా కూడా సేమ్ ఉండేసరికి హైదరాబాద్ వచ్చాము అని చెప్తుంది అన్నమాట. అంతా సేమ్ ఉంది, ఆ కలర్తో సహా అంతా సేమ్ ఉంది. Thank you.
సాధ్య చూడండి ఎంత కంఫర్టబుల్గా పడుకొని ఉంది, హ్యాపీగా, అంత కంఫర్ట్గా చాలా బాగా అనిపించింది ట్రైన్ జర్నీ కూడా నాకైతే. ఇంకా ఇక్కడ కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి కార్పొరేట్ కంపెనీస్ ఇంకా బిగ్ హోటల్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఫైనలీ వీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఇంకా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసామన్నమాట, స్ప్రింగ్ హిల్స్ వచ్చేసాం. సో ఇక్కడ గాలి బాగా వస్తూ ఉండేసరికి సాధ్యకి ఇంకా ఎంజాయ్ చేయాలి, ఎగరాలి అన్నట్టు అనిపిస్తుంది. సో ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అని అయితే అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాధ్య రామ్గానీస్ ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.